సార్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సత్తెనపల్లి సంక్రాంతి లక్కీ డ్రా పేరుతోటి కొంతమంది దగ్గర బలవంతంగా ఆ టికెట్లు కొరిపించి డబ్బులు వసూలు చేసినట్లుగా మనకు సమాచారం అంతైంది. అయితే ఈ వ్యవహారం మొత్తం వెనుక కూడా అంబటి రాంబాబు ఉన్నట్లుగా మనకు సమాచారం అంతోంది. ఇక గతంలో కూడా అంబటి రాంబాబు అనేక విమర్శలు ఎదుర్కొన్నారు, అనేక విషయాల్లో ఆయన ఆయన ప్రమేయం ఉన్నట్లు కూడా తెలుస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు జనసేన నాయకులు ఈ విషయాన్ని గ్రహించి వెంటనే పోలీసులకు వెళ్లి సమాచారం అందించినట్లుగా తెలుస్తోంది. అయితే కేసు నమోదు చేయమన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో వెంటనే ఆ జనసేన నాయకులు మొత్తం కూడా కోర్టును ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది. అయితే కోర్టు ఈ కేసును స్వీకరించినట్లుగా మనకు సమాచారం అందుతోంది. ఇక జనసేన జిల్లా అధ్యక్షుడైనటువంటి గాదే ఈ కేసుకు సంబంధించి ఆయన సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఎలాగైనా ఈ కేసును కోర్టు వరకు తీసుకెళ్లాలి, అక్కడ కోర్టులో ఈ కేసును స్వీకరించేలా చేయాలన్నట్లుగా కూడా ఆయన భావించి కోర్టుకు వెళ్ళినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వీరాస్వామి అందిస్తారు. చెప్పండి వీరాస్వామి. సత్తెనపల్లిలో సంక్రాంతి పండుగ సందర్భంగా లక్కీ డ్రా పేరుతో వైసీపీ నేతలు టికెట్లు అమ్మకాలు చేస్తున్నారని చెప్పేసి జనసేన నేతలు మాత్రం ఆరోపణలు వ్యక్తం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక మీడియా సమావేశంలో మాత్రం ఇక్కడ లక్కీ డ్రా ఏర్పాటు చేస్తున్నాను, 100 రూపాయలు కడితే మాత్రం కార్లు గెలుచుకోవచ్చు అని చెప్పి మంత్రి అంబటి రాంబాబు చెప్పిన నేపథ్యంలో లక్కీ డ్రా పేరుతో మాత్రం 100 రూపాయలు వసూలు చేస్తున్నారని చెప్పిన నేపథ్యంలో మాత్రం వెంటనే దీన్ని జనసేన నేతలు సీరియస్ గా తీసుకొని స్థానిక పోలీస్ స్టేషన్లు ఏదైతే ఉందో వైసీపీ నేతలు లక్కీ డ్రా పేరుతో మాత్రం అమ్ముతున్న టికెట్లకు లక్కీ డ్రాకు సంబంధించిన టికెట్లు కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే మాత్రం స్థానిక పోలీసులు మాత్రం దీన్ని పోలీస్ స్టేషన్ లో మాత్రం అంబటి రాంబాబు మీద కేసు నమోదు చేసుకుందుకు ఎక్కువగా పట్టించుకోవాలేదని చెప్పుకోవాలి. దీని మీద వెంటనే మాత్రం ఇదంతా అంబటి రాంబాబు ఆధ్వర్యంలోనే అమ్మకాలు చేస్తున్నారని చెప్పేసి ఫిర్యాదు చేసినా కానీ స్థానిక పోలీసులు పట్టించుకోలేదు. వెంటనే మాత్రం ఈ దీని మీద కూడా ఏదైతే ఉందో జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న గాజి వెంకటేశ్వరరావు మాత్రం కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. కోర్టు మాత్రం ఏదైతే ఉందో న్యాయస్థానం వెంటనే దీని మీద కూడా పిటిషన్ స్వీకరించి ఈ రోజు బెంచ్ మీదకు రావడం జరిగింది. వెంటనే అంబటి రాంబాబు మీద కేసు నమోదు చేయాలి, దాని మీద పూర్తిగా విచారణ చేసేసి మాత్రం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఫిబ్రవరి 27 మాత్రం దీనికి సంబంధించిన కూడా ఏదైతే ఉందో ఆ విచారణ చేసి నిగ్గు తెలిసి దాని మీద వాస్తవాలు కూడా వెల్లడించాలని చెప్పేసి కోర్టు న్యాయస్థానం తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో మాత్రం ఏదైతే ఉందో కోర్టు ఆదేశాల మేరకు మాత్రం స్థానికంగా పోలీసులు మాత్రం ఏం చేస్తారనేది వేచి చూడాల్సిన అవసరం. వీరాస్వామి, ఏదైతే ఆ లక్కీ డ్రా టికెట్లు ఉన్నాయో అవి కొంతమందికి బలవంతంగా అమ్మే ప్రయత్నం చేసినట్లుగా సమాచారం అందుతోంది, దానికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? ప్రధానంగా చూసుకున్నట్టు మాత్రం లక్కీ డ్రా పేరుతోటి గతంలో కూడా కారు ని మనం బహుమతిగా ఇచ్చేసాము. ఇప్పుడు కూడా 2 కార్లు అదే విధంగా చూసుకున్నట్టు మాత్రం ఇంటికి సంబంధించిన సామాగ్రి ఏదైతే ఉందో ఫ్రిడ్జ్ ట్రాక్టర్ వాటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీటన్నిటికో చూసుకున్నట్టు మాత్రం వైసీపీ నేతలకు కూడా ఏదైతే ఉందో మీడియా సమావేశంలో వెల్లడించడం జరిగింది. మీడియా సమావేశంలో తప్పనిసరిగా చెప్పారు 100 రూపాయలు మాత్రం లక్కీ డ్రా పేరుతో మాత్రం ఏర్పాటు చేస్తున్నాం, దీని మీద మాత్రం లక్షలాది రూపాయలు బహుమతులు కూడా గెలుపుకోవచ్చు అని చెప్పేసి స్వయంగా మంత్రి అంబటి రాంబాబు చెప్పిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మాత్రం ఏదైతే ఉందో లక్కీ డ్రా పేరుతో సంక్రాంతి పండుగ సందర్భంగా లక్కీ డ్రా పేరుతో అమ్మకాలు చేస్తున్నారని చెప్పి వైసీపీ నేతలు గాజి వెంకటేశ్వరరావు జిల్లా అధ్యక్షుడిగా జనసేన జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న గాజి వెంకటేశ్వరరావు పిటిషన్ మాత్రం ఈ రోజు రావడంతో వెంటనే మాత్రం కేసు నమోదు చేయాలని ఆదేశాల మేరకు మాత్రం న్యాయస్థానం చెప్పింది. ఏదైతే ఉందో వైసీపీ నేతలు మాత్రం ఇప్పటికి మాత్రం ఏం దీని మీద సీరియస్ గా ఉన్నారు. మంత్రి అంబటి రాంబాబు మీద స్వయంగా స్థానిక పోలీసులు పట్టించుకోవడంపై కోర్టును ఆదేశించడంపై వైసీపీ నేతలు గురుగా ఉన్నారని చెప్పుకోవాలి. ఇది మొత్తంగా చూసుకుంటే ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. విజయ్, రైట్, థ్యాంక్ యూ వీరాస్వామి.